కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుత ఎంపీ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బస్సు చేసిన ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. పాదయాత్ర ఆగస్టు 9 నుండి ప్రారంభమై 18వ తేదీ వరకు కరీంనగర్ సిర్సిల్ల జిల్లాల్లోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో 70 గ్రామాలు 14 మండలాలు సిర్సిల్ల పట్టణం కరీంనగర్ పట్టణం తోటి సాగుతా ఉంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు చెప్పినట్టుగా 70 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర దేశ నిర్మాణం లోపల స్వతంత్రం తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులుగా నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు దేశం ఇంత ఎదగడానికి కారణమైనటువంటి అంశాల గురించి ఈ తరం వాళ్ళకు తెలియజేస్తూ గత 8 సంవత్సరాలుగా అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల లోపల కాంగ్రెస్ పార్టీగా ఒక నిర్మాణాత్మక పాత్ర ద్వారా వాళ్ళ పక్షాన నిలుచొని పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తద్వారా రాబోయే కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో యాత్ర కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా మేము గంభీరావుపేట నుంచి తీసుకుంటా పోతుంటే చాలా జాగా లోపల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పట్ల వారు వేసినటువంటి ఏదైతే మాట 15 లక్షల ఖాతాల మీ వేస్తా అని చెప్పిండో అది అమలు కాకపోతే కాకపోయా కానీ గత 8 సంవత్సరాల కాలంలో వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. ఒక్కొక్క కొంతమంది లెక్క కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. 8 సంవత్సరాల కాలంలో జిఎస్టీ పేరు మీద గ్యాస్ పేరు మీద డీజిల్ పేరు మీద పెట్రోల్ పేరు మీద నిత్యావసర వస్తువుల ధరల పేరు మీద ప్రతి అకౌంట్ పౌరుని దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు సగటున గుంజుకున్నాడు ప్రధానమంత్రి అని చెప్తా ఉన్నారు. ఇలా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. కనీసం దేశంలో ఏదైనా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడేది విద్యారంగంలో వైద్య రంగంలో పారిశ్రామిక రంగంలో ఎక్కడైనా గొప్పగా లాభం చేసినరా అంటే ఉన్న పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సెక్టార్ అన్ని కంపెనీ అండర్టేకింగ్ కంపెనీస్ అన్నిటిని కూడా ఆదానికి అంబానికి అప్పచెప్పేసినటువంటి పరిస్థితి. మరి ఆయన నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర అధ్యక్షుడు మా మోడీ జిఎస్టీ పెంచిన దేవుడు మా మోడీ జిఎస్టీ పేరు మీద పన్నులు వేసినటువంటి దేవుడు మా మోడీ గ్యాస్ ధరలు పెంచినటువంటి దేవుడు మా మోడీ పెట్రోల్ ధరలు పెంచిన దేవుడు అని అడుగుతున్నాడు. ఏమో దేవుడు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇవాళ కూడా ఆఖరికి కళ్ళు తాగుతూ ప్లీజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు. అంటే ఇదేదో ఆయన గతంలో ఒక కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. కరీంనగర్లో ఎంపీ పోటీ చేసినప్పుడు అబ్బా ప్లీజ్ ఒక్కసారి వినోదం గెలిపించారు ఒక్కసారి పొన్నం ప్రభాకర్ని గెలిపించారు నాకు ఒక్క అవకాశం ఏంటి ప్లీజ్ ప్లీజ్ అనేటువంటి మాట మాట్లాడినాడు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేటప్పటికీ అదే ఏ మీటింగ్ తీసుకున్నా కూడా అంటే పూర్తిగా ఎన్నికల లోపల ఏ విధానం అయితే అవలంబించి ప్రజల బలం తీసుకోవాలో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా తెలంగాణ విభజన హామీలు అమలు చేయాలో తెలంగాణకు ఇచ్చినటువంటి విభజన హామీలు అమలు చేయడంతో పాటుగా తెలంగాణ ప్రయోజనాలకు భారతీయ జనతా పార్టీకి ఇది చేసిందని చెప్పుకునేటువంటి అవకాశం ఉండాలి తప్ప అవన్నీ చెప్పేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి విభజన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్లీజ్ ప్లీజ్ అనేటువంటి పరిస్థితులు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడుగుతాను ఇలా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకన్నట్టుగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన లోక్సభ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గ సమస్యల మీద రైతాంగ సమస్యల మీద ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద జిఎస్టీ ఉన్నా కూడా ఆ రంగానికి ఇబ్బంది కలుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదని అడుగుతా ఉన్నాం. ఇలా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా నిన్ను అడిగే హక్కు ఇక్కడ ప్రజలకు పౌరులకు ప్రతిపక్షానికి ఉంది. దానికి జవాబు చెప్పకుండా ఎంతసేపు భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ ఇంకెక్కడో తిరుక్కుంటా ఇలా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యుడు గత వారం నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేమని చెప్తా ఉన్నారు సిరిసిల్లలో సాక్షాత్తు ఇవ్వాలని ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి అంటే ఇక్కడ కూడా ట్యాప్ వాటర్ లేనటువంటి పరిస్థితులలో
స్థానిక శాసనసభ్యుడు అతిథిగా అంటే అప్పుడప్పుడు నియోజకవర్గం గడిచిపోయే వ్యక్తిగా టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారిపోయింది ఇక్కడ కేటీఆర్ సిరిసిల్ల టూరిస్ట్ ఎమ్మెల్యే కానీ ఆయన పేరు మీద షాడో ఎమ్మెల్యేలు 10 15 మంది ఈ నియోజకవర్గం లోపల ప్రభుత్వ అభివృద్ధి కట్టడాల వెనుక అవినీతిగా మొత్తం కేంద్రీకృతమైంది అన్నటువంటి మాటని సందర్భంగా సిరిసిల్ల ప్రజలు గుసగుస చర్చించుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే కేటీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఎన్ని అక్రమ కేసులు ఏ విధంగా వేధింపులు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో తెలుసు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది నేను అడుగుతానని ఇలా మంత్రి గారిని నిన్ను మూడు సార్లు గెలిపించినారు నాలుగు సార్లు కావచ్చు 2009 బై ఎలక్షన్ 14 18 నాలుగు సార్లు గెలిపించినటువంటి ప్రజలకు పోలీస్ బందోబస్తు లేకుండా రక్షణ లేకుండా ఒక ఎమ్మెల్యేగా స్వేచ్ఛగా ఎందుకు రాలేకపోతావు ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తావు షాడో ఎమ్మెల్యేలు ఎంత ఈ విధంగా వాళ్ళు రాజ్యం వెళ్తారో ఎంత అవినీతి పాల్పడతారో అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇక్కడ ఈ రోజు పక్కనటువంటి విలీన గ్రామాల వాళ్ళు కూడా నిన్న చెప్తా ఉన్నారు విలీన గ్రామాలకు సంబంధించి చేసేనాడు ఈ విలీన గ్రామాలకు 5 సంవత్సరాల దాకా ఎటువంటి టౌన్ తో సమానంగా పన్నులు విధించామని చెప్పి హామీ ఇచ్చినారని కానీ వాళ్ళందరూ కూడా ఇల్లు పర్మిషన్ ఇతరతర సమస్యల మీద పట్టణంతో సహా మున్సిపాలిటీ కలిసినాక అంతే అక్కడ పెద్దూరులోకి ఆయన చనిపోయిన పర్మిషన్ సంబంధించిన ఇష్యూ వస్తే ఇలా ఇటువంటి విధంగా నియంత్రణతో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో కేటీఆర్ గారు వస్తే మొత్తం పోలీస్ బందోబస్తు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదే ఇదేం డెమోక్రసీ ముందస్తు అరెస్టులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సహా మొత్తం పార్టీ ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి ఎందుకు ఇంత భయం ఏడు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ప్రత్యేకించి మండలి అడుగుతా ఉన్నారు ఏ విధంగానైతే వేములవాడ అర్బన్ రూరల్ మండలాలున్నాయో ఇక్కడ సిరిసిల్ల రూరల్ తంగలపేట మండలం అయితే అర్బన్ ఈ మండలాలు చేయమని అడుగుతా ఉన్నారు తప్పకుండా మేము దాని ఆశ్రయస్సును పార్టీ గమనిస్తూ ఉంది తప్పకుండా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అవన్నీ ఏం చేయకుండా ఊరికే ఇలా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మీకు ప్రజలు ఫలితం ఇచ్చిండ్రు మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ పార్టీ కంటే ఎక్కువ వేరే సీట్లను గెలిపించారు సరే మీరు అందరూ వాళ్ళను మీ పార్టీలో కలుపుకున్నారు అధికారం లేదని అధికారంలో ఉంది కానీ సర్పంచులను ఎంపీటీసీలను కాంగ్రెస్ను పోటీ చేసిన అభ్యర్థుల్ని ఇది కలుపుకోవడం ద్వారా మేము గొప్ప వాళ్ళం నాయకులు అయిపోయినా అనుకుంటే పొరపాటు కదా మీరు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టండి